కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న 100ల కోట్ల రూపాయల నిధులను దారిమల్లించి తమ నిధులుగా చిత్రీకరించి వైఎస్ఆర్ ప్రభుత్వం రాష్ట్రంలో చలామణి అవుతుందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి మునిసుబ్రహ్మణ్యం రాష్ట్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ 13,000 కోట్ల రూపాయలను పిఎం విశ్వకర్మ పథకం ద్వారా విడుదల చేసి దేశ ప్రజల అభ్యున్నతికి దోహదం చేస్తున్నారని తెలిపారు. ఈ పథకం ద్వారా కళాకారులు చేతి వృత్తులు వారికి గొప్ప ప్రయోజనం చేకూరే అవకాశం ఉందని ఆయన తెలిపారు. దేశ రక్షణ విదేశీ వ్యవహారాల్లో బీజేపీ గణనీయ అభివృద్ధి సాధించిందని కొనియాడారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన 14-15వ ఆర్థిక సంఘం నిధులను వైకప్ప ప్రభుత్వం తరివిగా చెప్పుకుంటూ రాష్ట్ర ప్రజలను ప్రలోభ పెడుతుందని ఆరోపించారు. ఈ సమావేశంలో బీజేపీ నాయకులు అజయ్ కుమార్, వరప్రసాద్, గోపి, ఆచారి, జనార్దన్, మురళి, విజయ్ కుమార్, జయ, గురువయ్య, యాదవ్, వెంకటరమణయ్య, ప్రేమ్ కుమార్, సుబ్బు యాదవ్ పాల్గొన్నారు. విధంగా ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా నమస్కారం. ఈరోజు ఈ పత్రికా సమావేశం ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏమంటే నరేంద్ర మోడీ గారు పరిపాలన మొదలుపెట్టినప్పటి నుండి కూడా మన భారతదేశాన్ని ప్రపంచంలో విశ్వగురువుగా నిలిపేందుకు శక్తివంచన లేకుండా ప్రయత్నం కొనసాగిస్తున్నారు. దాంట్లో భాగంగా ఆయన దేశ రక్షణ, ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు, అదేవిధంగా విదేశీ వ్యవహారాలకు సంబంధించి ఇలాంటి కార్యక్రమాల ద్వారా ఆయన పరిపాలన సాగిస్తున్నారు. దాంట్లో ప్రధానమైనటువంటిది ఈ సంక్షేమ కార్యక్రమాలు. 2014వ సంవత్సరం నుండి ఇప్పటి వరకు మనం సంక్షేమ కార్యక్రమాలు చూసుకుంటే పుట్టిన బిడ్డ నుండి కూడా 80 సంవత్సరాల వరకు ఉన్నటువంటి ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి కులాలకి మతాలకి సంబంధం లేకుండా అందరికీ కూడా సంక్షేమ కార్యక్రమాలు అందేట్టుగా ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేసేటువంటి ఈ కార్యక్రమం ఖరీఫ్ రైతులకు సంబంధించి మీరందరూ కూడా మీకు అందరికీ తెలిసే 6,000 రూపాయలు ఈరోజు సంవత్సరానికి ప్రతి రైతుకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇస్తున్నారు. దాన్ని కొంత జత చేసి ఈయన స్టిక్కర్ వేసుకుంటున్నారు. ఖరీఫ్ సీజను రబీ సీజన్లో 2014 ముందు రైతుల్ని అత్యంత దారుణంగా మోసం చేసేటువంటి పరిస్థితి నుండి ఈరోజు కేంద్ర ప్రభుత్వం దాన్ని 1.5% పెంచుతూ నష్టపోయినటువంటి రైతులకి సహాయ సహకారాలు మోడీ గారు అందిస్తున్నారు. కొంతమంది రాజకీయ శవరాజకీయాల వల్ల రైతుల సంక్షేమ చట్టాలు వెనక్కి తీసుకోవడం జరిగింది. అదేగాన భారతదేశంలో అమలయ్యుంటే ప్రతి రైతు ఆర్థిక పరిస్థితి ఎంతో మెరుగుపడుతూ ముందుకు తీసుకునే. దాంట్లో ప్రధానమైంది ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్ అనే ఒక సంస్థని మనం కేంద్ర ప్రభుత్వం ద్వారా చేసి ఈరోజు మొత్తంగా కూడా రైతులకి ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నారు.